హలో అండి మీ పార్వతి కృష్ణ ఈ రోజు స్పెషల్ గా బటర్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా ఎస్ పాప్కార్న్ అంటే అందరికీ ఇష్టమే కదా మంచి సినిమా చూస్తూ ఇదే పెద్ద స్నాక్ గా తినేస్తూ ఉంటాం ఇది తినాలే కానీ ఎన్ని తింటామో మనకే లెక్కుండదండి అంత బాగుంటుంది కదా కొన్ని థియేటర్స్ లో అయితే ఇవే కార్న్ నాలుగు నుంచి ఐదు వందలు అమ్మేస్తూ ఉంటారు అంత రేటు పెట్టి కూడా మనం కొనుక్కొని తినేస్తూ ఉంటాం కానీ ఇంట్లోనే ఇంత సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చండి ఇన్స్టెంట్ పాప్కాన్ని సో అందులో మనం చేసుకోవాల్సిన ఈజీగా స్నాక్ ఐటెం ఏదైనా ఉంది అని అంటే కార్నే మరి ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని అనిపిస్తుందా అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి పాప్కార్న్ అయితేను అందులో ఇన్స్టెంట్ పాప్కార్న్ అని మనకు దొరుకుతుంది ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది డిమార్ట్ లోని ప్యాకెట్ ఈ విధంగాను స్టవ్ మీద మనం బట్టర్ కానీ ఏవి వేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్స్ట్రాగా మనకు కావాలంటే వేసుకోవచ్చు కానీ అందులోనే ఇస్తాడండి ఆ ప్యాకెట్ మొత్తం వేసేసారనుకోండి కింద అడుగంటి మాడిపోతుంది అందుకనే సగం సగం వేయించుకుంటే మనకి స్పేస్ కలిసి వస్తుంది పాప్కార్న్స్ కూడా చాలా వరకు ఎక్కువ అవుతాయి కాబట్టి మనకి బాగుంటుంది ఈ విధంగా నేను చూపించిన విధంగా వేపుకోవాలండి మరీ ఎక్కువగా వేపుకోకూడదు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేపుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఈ విధంగా వేపుకునేటప్పుడు కాసింత ఉప్పును కూడా వేసుకోవాలండి రుచికి చాలా బాగుంటుంది నార్మల్గా ఉప్పు తినేవాళ్ళు లైక్ టేస్ట్ కావాలి అని అనుకునే వాళ్ళు చప్పగా తినేవాళ్ళు తినచ్చు కానీ ఉప్పు వేసుకుంటే దానికి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది అందుకని నేను ప్రతిసారి ఉప్పు వేసుకుంటాను ఒకసారి మీరు కూడా వేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ విధంగా వేసిన తర్వాత ఉప్పుని అన్నిటికీ పట్టేలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత జస్ట్ మీ దగ్గర ఉన్న మూత ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టి టూ మినిట్స్ అలాగే ఉంచాలి ఇంకా మనకి తొత్తరా గట్ట ఆగదు కదా అందుకని అవి టపటప పేలినప్పుడు ఏదో సేమ పటాకాయలు పేలినట్టు ఆనందంగా చూస్తానండి ఎందుకంటే నాకు తుప్పు తుప్పని పేలుతుంటే భలే ఉంటుంది నాకు చాలా ఇష్టం అందుకని అవి ఎలా అయిపోతాయి ఎలా అయిపోతాయని అని చూస్తూ ఉంటానన్నమాట ఎట్టకేలకు నేను చూసినవన్నీ కూడాను అయిపోయాయండి ఎట్టకేలకు నా ఆనందం అయితే చివరి ఆఖరికి సాధించినంత ఆనందంగా ఉంది ఏదో అవార్డు సాధించినంత ఆనందంగా ఎందుకంటే పాప్కార్న్ కదండి నా ఫేవరెట్ స్నాక్ అనమాట పిల్లలకి కానీ ఎవరికైనా కూడా ఫేవరెట్ ఇది సో కాబట్టి పాప్కార్న్ అయితే ఒక గిన్నెలోకి వేసుకొని మూవీ టైంకి రెడీ అయిపోయాను మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి